అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని పుల్ల పుల్లగా పచ్చిమామిడికాయతో పులిహారను కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ముందుగా మామిడికాయ పులిహార తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే పునాస్ మామిడికాయ ఒకటి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయను శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కి తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా మామిడి తురుమును ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి అలాగే అన్నాన్ని కూడా ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2.5 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసుకొని వేగించుకోవాలి ఇలా కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే స్పూన్ 1/2 చాయ్ మినపప్పు వేసుకోవాలి 3 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులను కొంచెం క్రిస్పీగా వేగేటట్టు 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి 2-3 నిమిషాలు ఇలా కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి అలాగే 2 రెమ్మల కరివేపాకు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకుని వేగించుకోవాలి వీటిని కూడా పచ్చిదనం పోయే వరకు ఇలా 2-3 నిమిషాలు వేగించుకోవాలి పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఈ మామిడికాయ తురుమును 1 నిమిషం పాటు ఆయిల్లో వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని ఈ అన్నం అంతా కూడా మామిడికాయ పులిహార గుజ్జు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మామిడికాయ పులిహార తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్